బాహుబలి ప్రాజెక్ట్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రాబోయే సినిమా కోసం కేవలం తెలుగువారు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎదురుచూస్తున్నారు. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని ప్రస్తుతం RRR పేరుతో పిలుస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ని ప్రతినాయకుడిగా చూపించబోతున్నాడట రాజమౌళి. ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య పోరు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ సినిమా కాన్సెప్ట్ అంతా వీరిద్దరి వైరంపైనే తిరుగుతోందని తెలుస్తోంది. ఓ శక్తివంతమైన ప్రతినాయకుడు, వాణ్ణి డీ కొట్టే మనగాడు, ఇది రాజమౌళి సినిమా ఫార్ములా. మరోసారి అదే పందాలో రాసుకున్న కథ ఇది. అయితే ఈసారి ప్రతినాయకుడు మరింత పవర్ఫుల్గా ఎన్టీఆర్ రూపంలో రాబోతున్నాడు. విలన్, హీరో మధ్య జరిగే ఎత్తుకు పై ఎత్తు వంటి పోరే ఈ సినిమా. జైలవ్ కుశ సినిమాలో ఎన్టీఆర్ విలన్గానే కనిపించాడు. బహుశా ఆ సినిమాలో ఎన్టీఆర్ నటన రాజమౌళిలో ఈ కొత్త ఆలోచన రేకెత్తి ఉంచుంటుంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం మరింత ఫిట్గా తయారవ్వడానికి ఎన్టీఆర్ కసరత్తులు ప్రారంభించాడు. నవంబర్ 18 నుంచి ఈ మల్టీస్టారర్ పట్టాలెక్కబోతోంది. సినిమా మొదలుపెట్టే ముందే కథని చెప్పడం రాజమౌళి ఆనవాయితీ. ఈసారి అదే పాటించి కథ చెబుతాడా లేదంటే సిల్వర్ స్క్రీన్ పైనే చూడమంటాడా చూడాలి. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.